हाय फ्रेंड्स ना पेर चामुंडी वेलकम टू माय चैनल मनमु रेंडु हेयर कट ने कलिपी ओका हेयर कट गा चेस्तामु इला चेयटम वल्ला पलचटी हेयर लो वॉल्यूम वस्तुंदी अलागे हेयर लेंथ कूडा तग्गदु पोडवुगा उंटुंदी किंद भागंलो इला ओका पलचटी सेक्शन तीसुकोनी मिडिल भागंलो उन्नटुवंटि हेयर नि पैकि तीसिनप्पुडु किंद साइड हेयर चिन्नगा पैन हेयर पोडवुगा उंटुंदी पोडवुगा उन्नटुवंटि हेयर नि कट चेसुकोवाली चूडंडि అలాగే ఆల్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ ని గైడ్ లైన్ తీసుకుంటూ పక్కన ఉన్నటువంటి కొత్త హెయిర్ ని కలిపి దువ్వి పైకి తీసుకురావాలి సేమ్ అండి కింద సైడ్ షార్ట్ గా ఉంటుంది పైన పొడవుగా ఉన్నటువంటి హెయిర్ ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఒక సెక్షన్ ని కట్ చేసాము ఇప్పుడు సెకండ్ సెక్షన్ హెయిర్ ని తీసుకుంటాము ఇంకొక పలచటి సెక్షన్ ని పైన నుంచి తీసుకోవాలి పలచటి హెయిర్ కాబట్టి మొత్తం 3 సెక్షన్లు వస్తాయి ఇక్కడ सेकेंड सेक्शन लो हेयर नी फर्स्ट सेक्शन लो हेयर रेंडु पट्टुकोनी तीसुकोनी पैकि रावाली इला पैकि वच्चिनप्पुडु मीकु किंद शॉर्ट गा पैन पोडवुगा उंटाई आ पोडवु हेयर नी मात्रं कट चेयाली इप्पुडु गाइड लाइन तीसुकोनी कोत्त हेयर रेंडु दुव्वुकुंटू पैकि तीसुकुरंडि कनिपिस्तुंदि चूडंडि किंद शॉर्ट पैन पोडवु गाइड लाइन हेयर कोत्त हेयर रेंडु मिक्स चेसि दुव्वुकुंटू पैकि तीसुकुरंडि కింద హెయిర్ మిక్ షార్ట్ గా ఉంది చూడండి పైన పొడవు హెయిర్ ని కట్ చేయండి ఇప్పుడు రెండు లేయర్స్ కట్ చేసాం మనము ఇప్పుడు థర్డ్ పార్టిషన్ కూడా ఓపెన్ చేసుకొని ఈ హెయిర్ లో కూడా మనము కట్ చేయాలి వెనక సైడ్ మనం ఇక్కడ స్టెప్ కట్ ఇస్తున్నాము కింద ఆల్్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ కి ఈక్వల్ గా చూసుకుంటూ గైడ్ లైన్ తీసుకొని కట్ చేసుకుంటూ వచ్చాము చూడండి ఈ హెయిర్ లో మీకు ఆల్్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ షార్ట్ గా కనిపిస్తుంది ఆ షార్ట్ హెయిర్ కి ఈక్వల్ గా మీరు పొడవుగా ఉన్నటువంటి హెయిర్ ని కట్ చేసుకోవాలి సేమ్ మెథడ్ తో ఫ్రంట్ సైడ్ కూడా హెయిర్ కట్ చేసామంటే ఫ్రంట్ సైడ్ హెయిర్ చాలా షార్ట్ అయిపోతుంది సో అలా ఫ్రంట్ సైడ్ హెయిర్ షార్ట్ కాకుండా పొడవుగా ఉండాలి అనుకున్న వాళ్ళు फ्रंट साइड सेम मेथड यूज चेयकुंडा फ्रंट साइड नी मनमु लेयर कट चेस्तामु अंटे वेनक भागंलो स्टेप कट फ्रंट साइड लेयर कट की मनमु मिडिल भागंलो ओक पलुचटी सेक्षन नी इला तीसुकोवाली मिडिल भागंलो मनम ओक पलुचटी सेक्षन नी तीसुकुन्नामु चिन्न सेक्षन ई हेयर नी मंचिगा पैकी दुवाली आल्रेडी वेनक मनमु कटिंग चेसिनटुवंटि स्टेप कट हेयर नी కొంచెం గైడ్ లైన్ కోసం తీసుకోవాలి పై భాగంలో థర్డ్ స్టెప్ హెయిర్ లో నుంచి కొంచెం హెయిర్ ని తీసుకోవాలి ఎందుకంటే గైడ్ లైన్ అండి ఆల్్రెడీ స్టెప్ కట్ చేసినటువంటి హెయిర్ ఎంత షార్ట్ గా ఉందో దానికి ఈక్వల్ గా మనము ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ కొత్త హెయిర్ వెనక ఆల్్రెడీ కట్ చేసినటువంటి స్టెప్ కటింగ్ హెయిర్ రెండు కలిపి దువ్వుకొని పైకి తీసుకెళ్ళాలి స్ట్రైట్ గా ఆల్్రెడీ కట్ చేసినటువంటి స్టెప్ కట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ ని కట్ చేసుకున్నాము ఇప్పుడు మిడిల్ భాగంలో కట్ చేసినటువంటి హెయిర్ ని గైడ్ లైన్ తీసుకుంటూ దాని కింద ఇంకొక పలుచటి సెక్షన్ కూడా తీసుకోవాలి పలుచటి సెక్షన్ తీసుకొని ఇప్పుడు ఆల్్రెడీ మిడిల్ లో కట్ చేసినటువంటి హెయిర్ కంటే 1/2 ఇంచ్ ఎక్కువ వదిలి కట్ చేసుకోవాలి లేయర్ కట్ లో మనము సేమ్ ఇలాగే ఆల్్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ ని గైడ్ లైన్ కోసం తీసుకుంటూ కొత్త హెయిర్ ని తీసుకొని గైడ్ లైన్ హెయిర్ కొత్త హెయిర్ రెండు కలిపి పైకి దూకుంటూ వెళ్లి ఆల్్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లెంగ్త్ వదిలి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మీ లేయర్స్ కూడా మంచిగా కనిపిస్తాయి అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి హెయిర్ షార్ట్ కాకుండా ఉంటుంది ఎవరకైతే ఫ్రంట్ హెయిర్ షార్ట్ కాకుండా ప్లస్ లేయర్స్ కూడా మంచిగా కనిపించాలి అనుకుంటారో వాళ్ళకి ఈ మెథడ్ యూస్ చేసి మీరు కట్ చేయొచ్చు పల్లచటి హెయిర్ లో లెంగ్త్ షార్ట్ కాకుండా ప్లస్ వాల్యూమ్ కూడా కనిపించాలి అంటే కూడా ఈ రెండు కట్లు మిక్స్ చేసి మీరు ఒక కటింగ్ గా చేయొచ్చు
చూడండి ఇక్కడ మీకు లెంగ్త్ కూడా షార్ట్ అవలేదు అలాగే వాల్యూమ్ కూడా వచ్చింది పలుచట హెయిర్ లో మీకు మంచిగా ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ఫ్లిక్స్ ఎలా కట్ చేసుకోవాలి చూస్తాము ఇక్కడ వాల్యూమ్ తక్కువగా ఉన్న హెయిర్ కాబట్టి పలుచట హెయిర్ కాబట్టి మనం ఫ్రంట్ సైడ్ ఫేస్ మీద వచ్చేటటువంటి ఫ్లిక్స్ ని కూడా లేయర్స్ ఇస్తాము ప్లెయిన్ గా ఫ్లిక్స్ కట్ చేస్తే మీకు అంత వాల్యూమ్ కనిపించదు ఫ్లిక్స్ లో కూడా మీరు లేయర్స్ ఇచ్చారంటే వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ ఇలా సి ఆకారంలో హెయిర్స్ ని తీసుకొని మీరు ఎంత లెంగ్త్ ఫ్లిక్స్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అంత లెంగ్త్ కట్ చేసుకోవాలి ఇక్కడ నా క్లయింట్ కి ఇంకా కొంచెం షార్ట్ కావాలి సో ఇంకొంచెం షార్ట్ చేస్తాము ఇలా మనం కట్ చేయటం వల్ల ప్లెయిన్ ఫ్లిక్స్ వస్తాయండి ఇందులో లేయర్స్ కనిపించడానికి మిడిల్ భాగంలో కొంచెం హెయిర్ తీసి పైకి తీసుకోవాలి పైకి తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా పొడవుగా ఉన్న హెయిర్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ కొత్త హెయిర్ రెండు ఎలా అయితే మనం లేయర్ కట్ చేసామో సేమ్ ఆల్రెడీ కట్ చేసినటువంటి హెయిర్ గైడ్ లైన్ కనిపిస్తుంది దానికి ఈక్వల్ గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కట్ చేయటం వల్ల మీ ఫేస్ మీద వచ్చేటటువంటి ఫ్లిక్స్ లో కూడా లేయర్స్ కనిపిస్తాయి మల్టీ లేయర్స్ కనిపిస్తాయి సో అలాగే మీ ఫ్రంట్ సైడ్ హెయిర్ పలుచగా ఉన్నప్పుడు వాల్యూమ్ కూడా వస్తుంది మీ స్కాల్ప్ కనిపించకుండా కూడా నీట్ గా మంచిలుకుంటుంది చూడండి ఫ్లిక్స్ లో ఎంత వాల్యూమ్ వచ్చిందో ఇప్పుడు డ్రైయర్ సెట్ ఇస్తాము ఇంకా నీట్ గా మీకు కనిపిస్తుంది మీ ఫేస్ రౌండ్ గా ఉన్నప్పుడు లేక స్క్వేర్ లేక లావ్ గా ఉంది అనుకున్నప్పుడు మీ ఫేస్ ని కవర్ చేయడానికి మీరు ఈ మెథడ్ యూస్ చేసి ఫ్లిక్స్ కట్ చేశారంటే మీ ఫేస్ మంచిగా కవర్ అవుతుంది మంచి లుక్ కూడా ఉంటుంది ఈ కటింగ్ ని ఫేస్ ఫ్రేమింగ్ కటింగ్ అని కూడా అనొచ్చు పలుచటి హెయిర్ లో మనము ఫ్లిక్స్ లో కూడా లేయర్స్ ఇచ్చాము అలాగే వెనక కూడా మనము స్టెప్స్ విత్ లేయర్ కట్ చేసాము ఇప్పుడు వాల్యూమ్ కనిపిస్తుంది హెయిర్ లో మంచి లేయర్స్ కూడా కనిపిస్తున్నాయి ఫ్రంట్ సైడ్ స్కాల్ప్ లో చాలా పలుచగా ఉన్నది మన క్లయింట్ కి ఇక్కడ తనకి ఫ్లిక్స్ లో వాల్యూమ్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ సైడ్ కూడా వాల్యూమ్ వచ్చింది ఫేస్ ని కూడా కవర్ చేస్తుందండి ఈ హెయిర్ కట్ లో